sugar cane juice ready. Fantastic. So my dinner for tonight, chicken, Nubian traditional dish. సో పడుకున్నాం కదా, ఇక్కడ అందరూ కబుర్లు ఆడుకుంటున్నారు. సో వచ్చాను. సో అంత కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంది రివర్ నైల్ మీద ఐలాండ్. ఆహా, జస్ట్ ఇక్కడ కూర్చొని ఇంకా పొద్దున్న లేచి కూర్చొని రిలాక్స్ అవ్వడం, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లే. సూపర్, చాలా బాగుంది. ఫ్యాంటాస్టిక్ మ్యాన్. వాట్స్ యువర్ నేమ్ అగైన్? మహమూద్ జమైకన్. మహమూద్ జమైకన్. యెప్, వెరీ నైస్. ఆల్రైట్, ఐమ్ గోన ఈట్ ఇట్. బన్ అపెటిట్. థాంక్ యూ బ్రదర్. So, this dinner. Explain to me. For you. Yeah. This is the chicken. Yeah. This is our hospitality. Some vegetables. What kind of chicken is it? Chicken. Just chicken. Yeah. And these are fillet. Peppers. Fillet. Okay. Yeah. And this is rice. This is a Nubian speciality. Yeah. What is it made of? Hospitality. So, ఈ ఫుడ్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి చికెన్ ప్రైమరీగా ఉంది. చికెన్ నూబియన్ స్టైల్లో కుక్ చేసింది. తర్వాత క్యారెట్స్, పీనట్స్, టొమాటోస్ మ్యాష్ చేసి నూబియన్ స్టైల్లో వెజిటేరియన్ డిష్ అది కుక్ చేశారు. తర్వాత మనకి గ్రీన్ సలాడ్, హుమస్. హుమస్ అంటే గ్రౌండ్ చిక్ పీతో హుమస్ మిక్స్ చేసి గ్రీన్ సలాడ్. అది కాకుండా ఇది తహీని. తహీని అంటే నువ్వులు ఆలివ్ ఆయిల్తో మిక్స్ చేసి ఇంకా వేరియస్ గార్లిక్ వెల్లుల్లిపాయలతో మిక్స్ చేసి గ్రౌండ్ చేసి అది ఒక పేస్ట్ చేస్తారు. అది తహీని. యూజువల్గా మిడిల్ ఈస్ట్లో చాలా ఫేమస్ అది. గైస్ ఫుడ్ ట్రై చేద్దాం. అసలు నేను చాలా టైర్డ్ అయిపోయాను, పడుకుందాం కన్నా ఇక్కడ అందరితోనే హ్యాంగ్ అవుట్ అవుతున్నా ఐలాండ్ మీద. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, బ్రేక్ఫాస్ట్ మానేసి లేట్గా పడుకోవచ్చు. కొంచెం వ్లాగ్ ఏదైనా అప్లోడ్ చేసేసి ఒక గంట పడుకుని పోయి మధ్యాహ్నం 11 లేస్తాను. సో ఫుడ్ అయితే అమేజింగ్ చూసారు కదా. వ్యూ స్టన్నింగ్, అంబియన్స్ ఫ్యాంటాస్టిక్. వెనకాల జర్మనీ, టర్కీ, ఫ్రాన్స్, స్పెయిన్ అందరు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిన ఇప్పటిదాకా. ప్లీజ్ చూడండి. ఫుడ్ తిందాం, ఎలా ఉందో చూద్దాం. ఇది ట్రెడిషనల్ నూబియన్ డిష్ అంట. వేడి ఉంది. క్యారెట్, పొటాటో, ఆనియన్, సేమ్ ఇండియన్ పొటాటో కర్రీలా ఉంది. చాలా బాగుంది, సూపర్. వచ్చాను, టైర్డ్ అయిపోయాను అనుకున్నా పడుకుందామని, పడుకోలేదు, స్నానం చేయలేదు, మీదకి వచ్చేసాను, కబుర్లు ఆడుచుకున్నాను, తినేసాను. సో చికెన్ ట్రై చేద్దాం. చికెన్ మీద ఈ బెల్ పెప్పర్స్ అనుకుంటా. చికెన్ ఎక్కడ ఉంది ఇందులో? అన్ని టొమాటోలు కనిపిస్తున్నాయి, చికెన్ ఎక్కడ ఉందో కనబడలే. చూద్దాం. ఓ, చిన్న చికెన్ ముక్క. టొమాటోలు అన్నిటితో మిక్స్ చేసి కుక్ చేశాడు. గుడ్, వెరైటీగా ఉంది, బాగుంది. ఇవన్నీ నేను ఎక్కడ తినాలి? తినలేను. బెస్ట్ పార్ట్ ఆఫ్ కోర్స్ నైల్ నది మీద అందమైన ఐలాండ్లో సూపర్ సూపర్గా తింటున్నా. నూబియన్ స్టైల్ కుకింగ్ వెజిటబుల్ చూసారా, అంటే అంత బాగుందని అర్థం. లాగించేశాను, చాలా నచ్చింది. చికెన్ ట్రై చేయాలి ఇప్పుడు. సలాడ్, రైస్ నేను తిన్నాను మీకు తెలుసు రాత్రి. సో డన్.
ట్రై చేద్దాం. కొంచెం స్పైసీగా కావాలని నూబియన్ స్పైస్ అంట. ఏంటో తింటుంటే దగ్గు వస్తుంది. అరే పెప్పర్ ఏవేవో కలిపాడు, పెప్పరు చిల్లీ పౌడరు కరివేపాకు పొడి అన్నీ కలిసి ఉన్నట్టున్నాయి. సో చూద్దాం. సో ఇందాక నుంచి నైల్ నైల్ అని చెప్తున్నాను, నేను ఒకటి మర్చిపోయిన చెప్పడం. నైల్ ఏమో ఇక్కడ రెండుగా చీలుతుంది, మధ్యలో ఐలాండ్ ఇది. సో అటుపక్క ఇంకో నైల్ పీస్ ఉంటుంది, ఇటుపక్క ఇంకో నైల్ పీస్ ఉంటుంది. సో నైల్ నది మధ్యలో మనకి సుడాన్ బోర్డర్ అంత దూరం ఏం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సుడనీస్లా ఫీల్ అవుతారు, అంటే నూబియన్ కల్చర్ అని. ఇక్కడ వెనకాల అందరినీ పరిచయం చేస్తాను కొంచెం. ఇది తినేద్దాం. వ్లాగింగ్ ఇంత ఈజీయా? చాలా కష్టపడేవాడిని. ఏం లేదు, న్యాచురల్గా వచ్చేసి. ఏంటి నల్ల కనిపిస్తుంది షాడో? ఓకే ఏం లేదు, కూర్చొని ఒక వ్లాగ్ అయిపోయింది 10 నిమిషాల్లో. ఇంత ఈజీ అని తెలియక చాలా కష్టపడుతున్నా, ఇప్పుడు అర్థమైపోయింది. 6 నెలల ఎక్స్పీరియన్స్ కదా, కొంచెం వచ్చింది. సో ఎడిటింగ్ ఎంత తక్కువ ఉంటే అంత న్యాచురల్గా అలా వ్లాగ్ చేసేస్తే లైఫ్ ఈజీ. అందులోనే ఇంగ్లీష్లోని తెలుగులోని రికార్డ్ చేసి అది ఇది కష్టమైపోతుంది. ఇప్పుడు ఓన్లీ తెలుగు చేసిస్తా. ఇంగ్లీష్లో చాలామంది ఉన్నారు, చాలామంది మెటీరియల్ ఉంది. మనం ఇంగ్లీష్ ఇంకో వదిలేసి తెలుగు 100% కాన్సన్ట్రేట్ చేసి ఎంతమంది చూడగలిగితే అంతమందికి వ్యూస్ వచ్చినట్టు చేస్తే సో పీపుల్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. ఇంకా ఇంత తిరిగాక మాత్రం మన తెలుగు కమ్యూనిటీకి చేయలేకపోతే ఇంకా జీవితం వ్యర్థం. సో అట్లీస్ట్ ఈజిప్ట్ నుంచి డీటెయిల్ 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 ఇచ్చేస్తాను, అందులో చూసి బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు. ఓకే కరెక్ట్. సో ఇంకా ఆపిస్తాను, ఎందుకంటే తినాలి కాబట్టి. ఒకసారి మళ్ళీ వీడియో చూసేయండి. మార్నింగ్ 11 లేచి ఎస్ ఇస్ ఇస్ నూబియన్ మ్యూజిక్. يلا والله ابا From Giza. Yeah, I just from came Giza. From Giza. Giza Pyramid Inn. Pyramids, yes. No, no. Giza Pyramid Inn. Opposite the Sphinx. Okay. That's where I stayed 2 days. You're staying at the street itself, the Haram Street. Ah, Haram Street. Oh, yeah, I have a Haram Street, yeah. Haram 114. Here? No, no, there. Oh, Haram Street. Oh, you were staying there, okay. And you're from Giza as well? Yes. Wife or girlfriend? No, we're friends. We're just friends. Oh, friends, okay, all right. But you're from Giza as well? Yeah. Where are you from? I'm originally from India, but America. I live in America. Okay. Yeah. Nice. So I stayed at the Giza Pyramid Inn. It's beautiful view right on the pyramids. You don't have to see light and sound show from the hotel balcony. You see everything. Okay, you see everything. It's free. You see everything. So you're done? Yeah, we're good. All right. We'll see you tomorrow. We're going to say hi. I wanted to make a video with you. That would have been fun. All right, because so, I'm a famous YouTuber so, too. So tell me where you're from, man. Berlin, right? I'm from Berlin. Okay. What's your name? Hannah Berlin. Your name? Hannah Berlin. Hannah Berlin. Join Hannah Berlin. Hannah Berlin. Very good. What do you do in Berlin, bro? I'm a writer. I'm a TV writer. I write shows for more viewers than you can imagine. Wow. Amazing, man.
ఇప్పుడు ఎర్లీ మార్నింగ్, ఇంకా ఓపిక లేదు, ఇంకా నేను కిందకి వెళ్ళి పడుకోవాలి. పార్టీ అయితే ఫుల్ స్వింగ్లో ఉంది. సో మన రూమ్కి వచ్చేసాం. అమేజింగ్ ఫన్ డే, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఓకే, కెనాట్ వెయిట్ టు స్లీప్ మ్యాన్. నీళ్ళు అన్నిటికన్నా మార్నింగ్ మార్నింగ్ వ్యూ మీకు చూపిస్తాను. సో ఇది మన రూమ్. గుడ్ నైట్ గాయస్. మీకు ఇవాళ నూబియన్ ఫుడ్, నూబియన్ ఎక్స్పీరియన్స్, అథెంటిక్ ఎక్స్పీరియన్స్ నచ్చింది అనుకుంటాను. సో మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి, వీడియోలన్నీ లైక్ చేయాలి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా చేయాలి ప్లీజ్. మీకు ప్రపంచం అంత ఆ మూల ఈ మూల కాదు, మొత్తం అంతా చూపిస్తాను. ఓకే, ఆల్రైట్. ఇంకా చాలా టైర్డ్, గుడ్ నైట్. నిన్న రాత్రి ఓన్లీ 1 అవర్ పడుకున్నా, ట్రైన్లో 2.5 గంటలు పడుకున్నా, నిద్ర లేదు. నేను పడుకోపోతే ఇంకా మనం ఉండవు ఇంకా. సో పడుకోవాల్సిందే. ఓకే, చాలా చాలా టైర్డ్. సో టుమారో ఫ్రెష్ లుక్.